అందరికీ నమస్కారం అండి అడ్మిషన్ ముక్స్ మీరు చూస్తున్నారు తెలుగు పెడతా ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఫైర్ని బ్లెండర్లో ఎలా తయారు చేయాలో చూద్దాం ఫస్ట్ డిఫాల్ట్ క్యూబ్ని తీసేసి ఒక స్పియర్ని అయితే యాడ్ చేయండి దాని స్కేల్ని జీరో పాయింట్ టూ ఫైవ్ టైమ్స్ అయితే తగ్గించండి తగ్గించిన తర్వాత మీరు ఎఫ్ త్రీ ప్రెస్ చేశారంటే క్విక్ స్మోక్ అని టైప్ చేయండి క్విక్ స్మోక్ అని టైప్ చేస్తే మీకు ఒక ఎఫెక్ట్ అయితే వస్తుంది క్విక్ స్మోక్ ఎఫెక్ట్ అది సెలెక్ట్ చేసినంత మీకు ఇలాగా ఒక క్యూబాయిడ్ అయితే వస్తుంది సో ఫస్ట్ మీరు లోపల ఉన్న స్పియర్ని సెలెక్ట్ చేసి దాని ఫిజిక్స్ సెట్టింగ్స్లోకి వెళ్ళారంటే మీకు అక్కడ ఫ్లో టైప్ని ఫైర్ అని సెట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది దాన్ని అయితే సెట్ చేసుకోండి సెట్ చేసుకున్నాక బయట క్యూబాయిడ్ని సెలెక్ట్ చేసి మీరు మీ రిజల్యూషన్ డివిజన్స్ని మీరు పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు మీరు ఇంకా ఏమేం కావాలో సెట్టింగ్స్ అన్నిటిని అయితే మీరు మార్చుకోవచ్చు అక్కడ ఫస్ట్ అయితే నేను ఫ్రేమ్ లెంత్ అంటే యానిమేషన్ లెంత్ని అయితే నేను నైంటీ ఫ్రేమ్స్కి అయితే తగ్గించిస్తాను ట్యుటోరియల్ కాబట్టి నేను ఎక్కువ స్ట్రెస్ ఇవ్వదలుచుకోలేదు సిస్టమ్కి అండ్ ఒకసారి మీకు ఇదంతా కంప్లీట్ అయిపోయింది అనుకున్నప్పుడు మీరు కింద రీప్లేని కాస్త ఆల్ అని పెట్టండి తర్వాత దాన్ని బేక్ అయితే చేయండి క్యాషి ఆప్షన్లో సో వన్స్ ఇది మనకి బేక్ అయిపోయిందంటే మనకి ఫైర్ అయితే రెడీ అవుతుంది కాకపోతే మీలో చాలామంది ఒక ప్రాబ్లం అయితే ఫేస్ చేసి ఉంటారు ఇంతవరకు అయితే మీరు అందరు చేసి ఉంటారు అండ్ దీని తర్వాత మీరు ఒక ప్రాబ్లం ఫేస్ ఉంటారు ఏంటంటే అది మీకు ఫైర్ ఇక్కడ చూపిస్తుంది కానీ రెండర్ అవ్వట్లేదు ఫైనల్ రెండర్స్ వ్యూలో మీకు ఫైర్ని అయితే చూపించట్లేదు దాని అయితే ఇప్పుడు మనం సాల్వ్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి షేడింగ్ ట్యాబ్లోకి వెళ్తే మనకి ఇక్కడ ఏదైతే ఉందో ప్రిన్సిపల్డ్ వాల్యూమ్ షేడర్ అని దాని అయితే మీరు డిస్కనెక్ట్ అయితే చేసేసేయండి ఇది మనకి బ్లెండర్ టూ పాయింట్ ఎయిట్లో వచ్చింది మనం ఇప్పుడు బ్లెండర్ టూ పాయింట్ సెవెన్ నైన్లో ఏమైతే అయితే ఫాలో అవుతా అది ఫాలో అవుదాం ఫస్ట్ ఒక అట్రిబ్యూట్ని అయితే యాడ్ చేయాలి అట్రిబ్యూట్ నోడ్ని ఫ్లేమ్ అని యాడ్ చేసిన తర్వాత మనకు ఒక కలర్ ర్యాంప్ కావాలి సో కలర్ ర్యాంప్ కోసం సర్చ్ చేద్దాం ఆ కలర్ ర్యాంప్ నోడ్ని అయితే యాడ్ చేద్దాం అట్రిబ్యూట్లోని ఫ్యాక్టర్ని తీసుకొచ్చి కలర్ ర్యాంప్లోని ఫ్యాక్టర్కి పెట్టాలి ఆ తర్వాత మనకి ఫైర్ అన్నాక మనకి ఎమిషన్ అయితే ఉంటుంది ఆ ఎమిషన్ కోసం మనం ఒక ఎమిషన్ షేడర్ని అయితే యూస్ చేద్దాం సో మన కలర్ ర్యాంప్ కలర్ వచ్చి ఎమిషన్ షేడర్లోని కలర్కి అయితే వెళ్ళాలి సో వన్స్ అది అయిపోయిన తర్వాత ఇప్పుడు మనము ఇంకొక పార్ట్ అయితే చేద్దాం ఈ అట్రిబ్యూట్ కిందనే సో ఇక్కడ మనకు ఒక మ్యాథ్ నోట్ అయితే కావాలి మల్టీప్లై కోసం మ్యాథ్ నోట్ సో దీంతోపాటు మనకి ఒక మిక్స్ షేడర్ అయితే అవసరం అవుతుంది సో దీంతోపాటు ఒక లైట్ పాత్ కూడా కావాలి మనకి లైట్ పాత్లో కెమెరా అయితే ఉందో దాన్ని మీరు మిక్స్ షేడర్లో అయితే పెట్టండి సో రెండు అయిపోయిన తర్వాత పైన ఎమిషన్ షేడర్ని కింద ఉన్న మిక్స్ షేడర్ని మనము ఒక మిక్స్ షేడర్ యూస్ చేసి రెండింటిని మిక్స్ అయితే చేయాలి సో కాపీ చేసుకుందాం ఓకే ఓకే పొరపాటున ఎమిషన్ షేడర్ని కాపీ చేశాను సారీ మిక్స్ షేడర్ని కాపీ చేయాలి కింద ఉంది సో మిక్స్ షేడర్ని కాపీ చేసుకుని సో ఆ మిక్స్ షేడర్లోకి పైన ఎమిషన్ షేడర్ని కింద ఉన్న మిక్స్ షేడర్ని రెండింటిని మిక్స్ అయితే చేస్తున్నాను సో ఇక్కడికైతే మనకి ఒక పార్ట్ అయితే కంప్లీట్ అయింది మన ట్యూటోరియల్లో సెకండ్ పార్ట్ అయితే చేద్దాం ఇప్పుడు అండ్ ఇప్పుడు ఒక అట్రిబ్యూట్ని అయితే యాడ్ చేద్దాం మీరు కింద ఉండేదాన్ని కాపీ చేసుకోవచ్చు నో ప్రాబ్లం అండ్ ఈ అట్రిబ్యూట్ పేరు డెన్సిటీ అండ్ మనకి ఇక్కడ ఒక మ్యాథ్ నోడ్ అయితే కావాలి దాన్ని కూడా మనం తీసుకుందాం మ్యాథ్ నోట్ ఈ మ్యాథ్ నోట్లోకి మనము అట్రిబ్యూట్లోని ఫ్యాక్టర్ని అయితే పెడతాము పెట్టిన తర్వాత ఓకే మనకి ఇప్పుడు ఒక వాల్యూమ్ స్కాటర్ కావాలి అలాగే కూడా కావాలి మిషన్ ఎలాగైనా తీసుకోండి వాల్యూమ్ స్కాటర్ వాల్యూమ్ అబ్జార్బ్షన్ వాల్యూమ్ అని టైప్ చేశారంటే మీకు రెండు కనిపిస్తాయి మీరు షిఫ్ట్ చేయకుండా ప్రతిసారి మీకు మెను అయితే ఓపెన్ అవుతుంది సేమ్ మనం మెషర్స్ ఎట్లా ఓపెన్ చేస్తామో అట్లనే నోడిటర్లో కూడా ఓకే ఇప్పుడు ఒక మిక్స్ షేడర్ని తీసుకొచ్చి వాల్యూమ్ స్కాటర్ని అండ్ వాల్యూమ్ అబ్జార్బ్షన్ రెండింటిని మిక్స్ అయితే చేస్తాం అండ్ ఆ తర్వాత ఈ రెండింటిని అయితే మనం ఇప్పుడు మిక్స్ చేయాలి ఈ టూ మిక్స్ షేడర్స్ని ఆ రెండింటిని మనము మిక్స్ అయితే చేద్దాం ఓకే మనం ఇప్పుడు ఒక మొత్తం ఒక షేడర్ని అయితే మనం క్రియేట్ అయితే చేస్తాం మనం దీన్ని వాల్యూమ్లో పెట్టి చూసే ముందు ఒకసారి ఇది ఏమీ లేకపోతే మనకి ఎలా కనిపిస్తుందో చూద్దాం రెండెడ్ వ్యూలో ఓకే రెండోడు వ్యూలో మనకి ఇలాగైతే ఉంటుంది మనకి వితౌట్ షేడర్ అండ్ ఇప్పుడు మనము ఇందాక షేడర్ ఉంది కదా ఆ షేడర్ ఒకసారి దీనికి పెడదాం ఈ షేడర్ పెడితే ఎలా ఉంటుందని సో షేడర్ని వాల్యూమ్లో పెట్టిన తర్వాత మనం చూస్తే మనకి ఓన్లీ స్మోక్ అయితే వస్తుంది ఫైర్ అయితే రాదు రెండోటి వ్యూలో సో ఇప్పుడు మనం తయారు చేసిన షేడర్ని అయితే పెడదాం సో దీని వాల్యూమ్ నుంచి తీసేయండి మనం తయారు చేసిన షెడర్ని అయితే వాల్యూమ్లో పెడదాం సో ఎప్పుడైతే మీరు చూడవచ్చు అక్కడంతా మొత్తం అంతా వైట్గా అయిపోయింది దాన్ని అయితే ఫిక్స్ చేస్తాను నేను ఇప్పుడు కిందకు వచ్చి ఈ రైట్ సైడ్ నుంచి సెకండ్ మిక్స్ షేడర్ అయితే ఉందో అందులో ఫ్యాక్టర్ని మీరు జీరో చేయండి అండ్ ఎమిషన్ వాల్యూని మీరు టూ పెట్టుకున్నారంటే మీకు బాగుంటుంది అందుకంటే ముందు మన కలర్ ర్యాంప్లో మనము ఫైర్ కలర్ని అయితే ఇవ్వాలి సో బ్లాక్ రెడ్ ఆరెంజ్ ఇంకొంచెం లైట్ ఆరెంజ్ అండ్ ఎల్లో ఈ కలర్ అయితే బాగుంటుంది ఫస్ట్ రెడ్ ఇస్తున్నాను బ్లాక్ ఆల్డ్ ఉంది కాబట్టి రెడ్ అయితే ఇస్తున్నాను రెడ్లో కొంచెం నేను లైట్ కొంచెం ఆ పక్కకి వెళ్తున్నాను ఆరెంజ్ సైడ్కి వెళ్తున్నాను అండ్ నెక్స్ట్ ఇది కంప్లీట్ ఆరెంజ్ లాగా తీసుకుందాం ఒకటి ఓకే లైట్ ఆరెంజ్ అండ్ డార్క్ ఆరెంజ్ ఈ రెండు అయిపోయాయి కాబట్టి ఇప్పుడు ఇంకా కొంచెం ఆరెంజ్ ఎల్లో ఆ రెండింటి మధ్యలో అయితే తీసుకుందాం అండ్ ఇప్పుడు లైట్ ఎల్లో అయితే తీసుకుందాం మీరు కావాలంటే దీనికి బ్లూ కలర్ ఇచ్చి ఫైర్ని ఇంకా న్యాచురల్గా రియలిస్టిక్గా అయితే చేయొచ్చు లాస్ట్లో అంటే మీకు మిడిల్లో బ్లూ కలర్ అయితే రావాలి మిడిల్లో బ్లూ కలర్ ఇచ్చారంటే మీకు కొంచెము వైట్ కలర్ అయితే ఫామ్ అవుతుంది అది కూడా చేద్దాం ఇప్పుడు ఫస్ట్ మనము ఎమిషన్ కూడా కొంచెం చేంజ్ చేయాల్సి ఉంటుంది ఎమిషన్ స్ట్రెంత్ మనకి టూ అయితే సరిపోతుంది అనుకుంటున్నాను మరి ఇంత అవసరం అయితే ఉండదు మ్యాక్సిమం మిషన్ స్ట్రెంత్ టూ అయితే సరిపోతుంది అండ్ మీరు వీటితో ఆడుకోవచ్చు అనమాట మీకు నచ్చిన ఫైర్ని మీరు క్రియేట్ చేసుకోవచ్చు మీరు వాల్యూస్ అన్నిటిని అటు జరిపి ఇటు జరిపి అండ్ బ్లూ కూడా యాడ్ చేసామంటే కొంచెం బాగుంటుంది అనుకుంటున్నాను లైట్గా లాస్ట్లో యాడ్ చేద్దాం బ్లూని సో యాడ్ అండ్ ఓకే మనకి ఇది స్కై బ్లూ కలర్ అయితే ఉండాలి ఇది కాదు ఇంకొంచెం స్కై బ్లూ అయితే తీసుకోవాలి మనం ఓకే మధ్యలో కొంచెం వైట్ అవుతుంది ఎల్లోతో మిక్స్ అయ్యి కొంచెం కరెక్ట్గా పెట్టామంటే ఓకే ఇప్పుడు నాకు ఫైర్ అయితే బాగా నచ్చింది ఇక మీరు రెండర్ సెట్టింగ్స్ తీసుకుని దీన్ని అయితే రెండర్ అయితే చేయొచ్చు సో మనకి ఫైర్ అంతా రెడీ అయిపోయింది కాబట్టి జస్ట్ రెండర్ సెట్టింగ్స్లోకి వెళ్ళి మీరు సైకిల్స్ రెండర్ అని సెలెక్ట్ చేసుకుని మీరు దీన్ని రెండర్ అయితే చేయొచ్చు అందుకంటే ముందు మీరు వల్డ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ని బ్లాక్ చేసుకోండి మీకు రిజల్ట్స్ చాలా బాగుంటాయి అండ్ ఇంకొకటి మీరు ట్రాన్స్పరెంట్ బిఎస్డిఎఫ్ అయితే ఇవ్వండి లోపల ఉండే బాల్కి లేకపోతే మీకు మీరు రెండర్ దాంట్లో మీకు ఆ బాల్ అయితే కనిపిస్తుంది మధ్యలో ఉండే స్పియర్ సో అది కనిపించకూడదండి మీరు ట్రాన్స్పరెంట్ బిఎస్డిఎఫ్ అయితే ఇవ్వాలి కాకపోతే ఒకసారి నేను రెండర్ అయితే చేసి చూపిస్తాను ఓకే దానికంటే ముందు సర్ఫేస్ నుంచి వాల్యూమ్లోకి అయితే పెట్టండి ట్రాన్స్పరెంట్ బిఎస్డిఎఫ్ని లేకపోతే అది మీకు మామూలుగా కనిపిస్తుంది ఇప్పుడు ఒకసారి రెండర్ చేసి మీకు చూపిస్తాను